పంతొమ్మిదవ ప్రశ్న ఇస్లాం ధర్మ గ్రంథమైన ఖురాన్ను పోస్ట్ ద్వారా పంపవచ్చా పంపవచ్చు దాని ఆదరణ గౌరవం అంటూ ఏమైనా ఉంటే అవన్నీ షరియత్ ఎవరికి వర్తిస్తుందో వారికి విధిగా వర్తిస్తాయి మిగతా వారికి అది ఇష్టాయిష్టాల విషయం రెండో విషయం ఏమిటంటే షరియత్ ఆదేశాల్లో అధిక ప్రాముఖ్యం ఉన్న ఆదేశాన్ని నెరవేర్చడానికి మరో ఆదేశం ప్రాధాన్యత కాస్త తగ్గినా దాన్ని భరించవలసి ఉంటుంది ఉదాహరణకు ఖురాన్ని పఠించడం అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం అది విధి అలాగే ఖురాన్ ప్రతిని ఆదరించడం దాని గౌరవ మర్యాదలని పాటించడం కూడా అవసరమే ఖురాన్ని అర్థం చేసుకుని విధిని నిర్వర్తించడం కోసం ఖురాన్ ప్రతుల్ని పోస్టు ద్వారానో లేక ట్రాన్స్పోర్ట్ ద్వారానో ఓ స్థలం నుండి మరో స్థలానికి చేరవేయడం అవసరం అలా చేరవేయడంలో మార్గ మధ్యంలో దాని పట్ల కాస్త అగౌరవంగా ఎవరైనా తెలుసో తెలియకో వ్యవహరించడం సాధ్యమే కానీ అర్థం చేసుకోవడం అన్న విధి నిర్వర్తన కోసం ఈ చిన్న పొరపాటును భరించడం సబబుగానే అనిపిస్తుంది అలా అని ఖురాన్ని తెలిసి అగౌరవపరుస్తూ ఉంటే చూస్తూ ఉండడం కూడా తగదు సమయం సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని మరీ వ్యవహరించాలి సమర్పించువారు సందేశ విభాగం జమాతీ ఇస్లాంహిన్ ఆంధ్రప్రదేశ్